ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా ప్రాణం అడ్డేసైనా సరే నిన్ను కాపాడుకుంటాను సాధన, కాపాడుకుంటాను. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నేను చనిపోతానా లేక ఈ కూతురు దూరం అయిందనా? అక్క, ఈ శిక్ష నా వల్లే నీకు పడింది. నేనే ఈ శిక్షను అనుభవించాలక్క. నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. పాపం ఒకరిది, పుణ్యం ఒకరిది అన్నట్టు నేరం నాది, శిక్ష నీకా అక్క? నేను చాలా పాపిష్టదాన్ని అక్క. దేవత లాంటి నీకు నేను శిక్ష పడేలా చేశాను. నేను బ్రతకలేను అక్క, బ్రతకలేను. దీపా, తప్పమ్మా, అలా మాట్లాడుకో. చూడు, నేను ఈ కుటుంబం గురించి చాలా కష్టపడ్డాను, కానీ సమాజంలో గౌరవం లభించలేదు. మీ గురించి ఎంతో పోరాడాను, కానీ నాకెక్కడా గుర్తింపు రాలేదు. హాస్పిటల్లో నేను చేసే పని ఒక నర్స్. నేను డాక్టర్ పర్మిషన్ లేకుండా హాస్పిటల్లో పని చేయకూడదు. మీతో సంతోషంగా గడపడానికి సెలవులు కావాలన్నా నేను డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అదే నేను డాక్టర్ అయ్యుంటే బాగుండేదని ఎన్నోసార్లు అనుకున్నాను. ఇప్పుడు ఆ అవకాశం నాకు లేదు. అందుకే నన్ను నీలో అయినా చూసుకోవచ్చని నిన్ను డాక్టర్ని చదివిస్తున్నాను. ఎంతో మంది ప్రాణాలని కాపాడతావని నిన్ను డాక్టర్ని చదివిస్తున్నాను. మనలాంటి పేదవాళ్ళకి ఎంతో సహాయం అవ్వాలని నిన్ను డాక్టర్ని చదివిస్తుంది. ఒక పేదవాడి కుటుంబంలో పుట్టిన డాక్టర్ ఇంకో పేదవాడి బాధని చాలా సులువుగా అర్థం చేసుకోగలడు. అందుకే నేను కన్న కల నీలో చూడాలని అనుకున్నాను. నిన్ను డాక్టర్ని చేయాలనుకున్నాను. నువ్వు డాక్టర్ అయితే మన ఇంట్లోనే ఒక హాస్పిటల్ ఉంటుంది. నువ్వు డాక్టర్ అయితే మన కుటుంబానికి ఒక గౌరవం వస్తుంది.
నువ్వు డాక్టర్ అయితే మనకు ఒక మర్యాద దక్కుతుంది. నువ్వు ఎంతో మందికి సేవ చేయాలి దీప. ఎన్నో ప్రాణాలను నువ్వు కాపాడాలి. నేను కన్న కలని నాన్న ఆశయాన్ని ఈ కుటుంబం గౌరవాన్ని మా అందరి మర్యాదని నువ్వే కాపాడాలి. రవి, నేను నేను ఎస్ఐగా చూడాలని అనుకున్నాను. నువ్వు గాలికి తిరుగుతున్నావని చెప్పిన వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి అనుకున్నాను. కానీ ఈ రోజు కాలం నన్ను చిక్కడి నుంచో పెట్టింది. ఏం పర్వాలేదు రవి, నువ్వు ఎస్ఐ అయ్యావు అన్న వార్త నేను వింటే చాలు, నాకింకేం అవసరం లేదు. మూర్తన్నయ్య, నువ్వు ఎప్పుడూ వదినతో గొడవ పడద్దు. వదిన చాలా మంచిది, నీకోసం ఎంతో కష్టపడుతోంది. వదినకి ఎప్పుడు కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించకు, అది మన కుటుంబానికి మంచిది కాదు. ఆడదాని కన్నీళ్లు ఎన్నో యుద్ధాలకి దారితీసింది. సీత కన్నీరు రావణ లంకను దహనం చేసింది. ద్రౌపది కన్నీరు కౌరవ నాశనాన్ని చూసింది. నువ్వెప్పుడు వదిన కళ్ళల్లో కన్నీళ్లు చూడకన్నయ్యా. అమ్మా, నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదమ్మా. కన్న పేగు ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ సమస్యకి వేరే దారేమీ దొరకలేదమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అయ్యో, నువ్వు నన్ను ఏడవడం చూసావు, నవ్వడం చూసావు. నీ ఒడిలో పడుకున్న మధుర క్షణాలు నాకు గుర్తొస్తున్నాయమ్మా. నీ ఒడిలో ఒక్కసారి పడుకోవాలనుంది. నీ చేతితో ఒక్క ముద్ద తినాలనుంది. నేను భయపడితే దేవుడు కుంకుమ పెట్టి ధైర్యం చెప్పావు. నాకు వండడం రాకపోతే చేయి పట్టుకుని మరీ నేర్పించావు. నాకు నడక రాకపోతే నా వెనకాలే ఉండి నన్ను నడిపించావు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు బ్రతకాలనే ఆశ కలుగుతుందమ్మా. కానీ ఏం చేస్తాం అమ్మా, నిన్ను అందరూ జాగ్రత్తగా చూసుకుంటారు. నువ్వేం బాధపడకు, నువ్వేడవకు, ఆ కన్నీళ్ళు తుడుచుకో. నువ్వేడిస్తే నాకు ఏడుపు వస్తుందమ్మా. ప్లీజ్ అమ్మా. అమ్మా, టైం అయిపోతుంది, వెళ్ళండి త్వరగా. అమ్మా, జ్యోతి వదిన ఎక్కడ? నిన్ని స్థితిలో చూసి తట్టుకోలేనని రానన్నారమ్మా. అమ్మా, టైం అవుతుంది, త్వరగా. అమ్మా, ఇంకెప్పుడు నన్ను కలవడానికి రాకండి. Oh, my God.